పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? బాగానే ఉంది. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? ఫస్ట్ వచ్చేది జగన్. వచ్చేది ఉన్నాడు. ఎందుకని అంటారు? ఎందుకంటే పథకాలు బాగుండి, నవరత్నాలు. మరి ఇవన్నీ వేస్ట్ పథకాలు అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ప్రతిపక్షం లేదేదో వాగుతా ఉంటారు. ప్రజలను సోమరిపోతున చేయడానికి పథకాలు అన్ని ఇస్తున్నారని చెబుతున్నారు. ఏదో వాడు ఇష్టం వచ్చింది, వాడు ఒక్క నమ్మకం ఏముంది చంద్రబాబు నాయుడు అని అబద్ధాలు. ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కదా, నన్ను గెలిపించుకుంటే మీరు రుణం తీర్చుకుంటాను అంటున్నాడు కదా. వాడి మాటలు నమ్మరు. ఎవరు నమ్మరు? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఏమి పాపం, డిపాజిట్ వాడే గెలకపోతే. ఓకే, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2024లో కానీ 2029లో కానీ గెలిపించుకుంటే ఏపీని ఏపీ తలరాత మారుస్తాం 3 సంవత్సరాల్లో? 2024 గెలవడం 29 సంగతి అప్పుడు సంగతి అప్పుడు. ఓకే, మరి ఇప్పుడు వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తా అంటున్నాడు కదా. పొత్తు పెట్టుకున్నా ఓట్లు వేసే ఉన్నారు. మరి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. బాగా చేసుకుని పాపం. ఆ పాదయాత్రలు చదువుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిస్తామని. జైలు ఎలక్షన్ దాకా ఏముండదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నప్పుడు 2 శ్రీలంక అయింది అన్నారు, ఇప్పుడు అవే పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంటున్నారు. అందుపై వాగ్దానాలు చేస్తారా ఎవడైనా? 600 హామీలు దాకా ఇచ్చాడు. 100 ఇచ్చినా దాంట్లో అమలు చేసేది మూడే గోడు. 600 ఇచ్చినా ఏం చేసినా అమలు చేసేది మూడే. మరి జగన్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 170 నోట 100 పైన వస్తాయి. 100 పైన వస్తాయి. మొన్నటి రాకపోయినా 100 పైన వస్తాయి. నమ్మకం ఉంది జగన్ గారు గెలుస్తారని? నాకు నమ్మకం ఉంది. గెలిపించుకుంటారా మరి? మేమంతా ఇచ్చే జగన్ అనుకో. ఆడికి డబ్బులకి ఇంటికి ఎత్తుండ అది బాగానే ఉంది, బియ్యం ఇంటికి ఎత్తుండ అది బాగానే ఉంది. జగన్ వస్తాడనే కదా, జగన్కే మేము వేసేది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చంద్రబాబు నాయుడు ఓటెత్తున్నాడుగా జగన్ ఆడొస్తాడు అని భయం పడుతున్నాడు జగన్కి. ఎందుకు భయం పుట్టేది? భయం పుడితే 5 ఏళ్ళని చెట్ట వెళ్తున్నాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, నన్ను గెలిపించుకోండి మీరు రుణం తీర్చుకుంటా అని అంటున్నాడు కదా. ఆయన పథకాన్ని పెడుతున్నాడుగా, గాజు సమ్మాలని అని బోసులు వరకంట అని చెబుతుండగా ఈ నడవ. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తా అని అంటున్నారు కదా. ఏ ముగ్గురు వచ్చినారా వార్డులే జగన్ గారు గెలుస్తా గెలిపించుకోండి మీరు రుణం తీర్చుకుంటా అని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు. చెబుతుండే. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు కదా, ఆయన ఇంకా చెబుతుండే పాగుండే వాళ్ళు ఎడ చెబుతారు. ఎవరైనా నీ ఇంటి మీద పాగుంటే అదే చెప్పడు, వాడు అట్టాడు వాడు ఇట్టాడు వాడు రౌడి వాడు అని. బాగానే ఉందమ్మా. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారమ్మా? ఎవరు జగన్ అన్న వచ్చేది. జగన్ వస్తే బాగుంటుంది అంటారు. ఓకే, మరి ఇప్పుడు ఇస్తున్నారు కదా సంక్షేమ పథకాలు, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడుతుంది అంటారా? బాగానే ఉండయి, ఖర్చులు పెట్టు. కొందరేమో బాగాలేదు అంటారు, కొందరు బాగుంది అంటారు. ఇవి రకం ఇచ్చిండ్లు అన్ని బాగానే ఉండేది. కొందరు నచ్చిన వాళ్ళు బాగాలేదు అంటారు, నచ్చిన వాళ్ళు మరి ఇవన్నీ వేస్ట్ బతకాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. అనుకుంటా ఉంటారు బాయ్, కాచులు ఉన్న వాళ్ళు అనుకోకుండా. ఎవరు 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 ఒక ఇంట్లోనే ఎన్నో రకాలు ఉంటాయి. ఎవరటం వాళ్ళది పింఛన్ మాటకు బాగా నచ్చింది అబ్బాయి, బియ్యం వేయటం పింఛన్ బాగా నచ్చింది. ఇంటి దగ్గర తీసుకుని వచ్చి ఇస్తున్నారమ్మా, గవర్నమెంట్ లో నేను ఇచ్చారు ఎలా? ముసలి వాళ్ళు ఇప్పుడు పాలు ఎవరు కొద్ది మసాలు మంచం పడ్డ వాళ్ళు, అది మటుకు బాగుంది. బాగుంది, మళ్ళీ గెలుస్తారంట. గెలిపించుకుంటారా? గెలుతారు.